దేవుడి నామాన అందరికీ వందనాలు. నా పేరు అమర్ అండ్ అనుష. ఈ సంఘానికి మేము సుమారుగా 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. గత 9 సంవత్సరాలుగా మాకు గర్భఫలం లేదు, చాలా అవమానాలు పడ్డాము. దేవుడి మీద నమ్మకంతో ఈ పరిచయం అంటిపెట్టుకుని ఉన్నాము. అయ్యగారు నిరంతర ప్రార్థన, దేవుడి దయ వల్ల 6 నెలల కిందము మాకు 12 బిడ్డను దేవుడు అనుభవించాడు. ఎన్ని కాంప్లికేషన్స్ అంటే, నేను ఎప్పుడు కలిసినా ఏడుస్తూ ఉండేది, అంకుల్ నా పిల్లలు పడతారా, నాకు దేవుడు పిల్లల్ని ఇస్తాడా. ఇక్కడి నుంచి వీళ్ళు షిఫ్ట్ అయ్యి జాబ్ పర్పస్లో వైజాగ్ వెళ్ళారు. నేను వైజాగ్ మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా శ్రీనే వీరాలు ఇంటికి పిలిచినట్టుగా మా ఇంట్లోనే ఉండాలి. నేను వెళ్తున్నాను ఏసీ కొనేసి ఒక ఫ్లాట్ తీసేసుకుని, అంకుల్ వస్తే ఇక్కడ పడుకోవాలి, నాకు కావాల్సిన బెడ్షీట్ దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి, బ్రష్ దగ్గర నుంచి, ఏ టు జెడ్, ఒక కన్న బిడ్డ కంటే ఒక కన్న తండ్రిని చూసుకున్నంతగా ఈ బిడ్డదిద్దరు. నేను బయలుదేరి వచ్చేస్తామంటే అంకుల్ ఒక్క మాట చెప్పాను, నాకు బిడ్డ పుట్టాలి. 9 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళి అవమానంగా మాట్లాడుతున్నారు, ఏ ఫంక్షన్కి వెళ్ళబుద్ది కావట్లేదు, ఏడ్చుకోలేదు బిడ్డ. నాన్న 12 బిడ్డని ఇస్తాడు, ఎప్పుడు అంకుల్ మళ్ళీ మంత్ వచ్చింది. ఒకసారి అయితే 5th మంత్ వరకు వచ్చి అభాషణ అయిపోయాను, అసలు అప్పుడైతే చనిపోవాలని ఏడ్చేసింది. నేను చాలా బాధపడ్డా. తర్వాత మళ్ళీ ప్రేయర్ చేస్తాం, అద్భుతంగా ఇదిగో ఈరోజు ఒక సమయం లాంటి కొడుకునిచ్చాడు దేవుడు. విజయవాడ నుంచి వచ్చారు, విజయవాడలో ఉన్నారు జాబ్ వాపస్లో వచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు, అన్నప్రసన్నం చేయించడానికి వచ్చారు. ఎంత నలిగిపోయి ఉంటాం, 9 ఏళ్ళు పిల్లలే. అంకుల్ నా కోసం ప్రతి వెనస్డే ఫాస్టింగ్ ప్రేయర్లో చిన్ని గర్భఫలం రావాలి, చిన్ని గర్భఫలం రావాలి. నేనన్నా కొన్నిసార్లు వదిలేసానేమో కానీ అంకుల్ ఏ ఫాస్టింగ్ ప్రేయర్లో కానీ ఏ ప్రేయర్లో కానీ వదిలేదు, మర్చిపోలేదు. నీకు పుడతారు చిన్ని, మగబిడ్డే పుడతారు, మగబిడ్డే పుడతారు, నీకు పుడతారు పుడతారు అనేవాళ్ళు అంకుల్ ఎప్పుడు. అంకుల్ అసలు అంకుల్ని చూస్తూ ఇలా కంట్లో నీళ్ళు పెట్టుకుని అలా నుంచినేదాన్ని, నువ్వు ఏం భయపడకు, దేవుడిస్తాడు దేవుడిస్తాడు అనేవాళ్ళు. పోయినసారి మేలో ఇక్కడ రివైవల్ మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు కూడా అడిగితే, ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా 14 మెంబర్స్ పిల్లలు గర్భఫలం పొందుతారు, దాంట్లో 6 మగబిడ్డలు అని అన్నారు. అప్పుడు నేను అనుకున్నా నాకే జరుగుతుంది, నాకే చెప్తున్నారు అని. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 23 నుంచి 25 వరకు మార్నింగ్ ప్రేయర్లో 6 o'clock వచ్చే ప్రేయర్లో అంకుల్ ఉండేసి గర్భఫలం, దేవుడిచ్చు బహుమానం, అది నీ హక్కు, నువ్వు పొందుకుంటావు, నువ్వు తీసుకో, నువ్వు ఎందుకు ఆగుతున్నావు, నువ్వు తీసుకో అని అన్నారు. అంకుల్ నాకే చెప్తున్నారు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నారు అనుకున్నా. ఆగస్ట్ 15 ప్రతిసారి అడిగేదాన్ని. ఆ రోజు నేను ఏం అడగకుండా అంకుల్ బర్త్డే రోజు నన్ను ప్రేయర్ చేస్తున్నప్పుడు అంకుల్ అంతటా అంకుల్ నా చేయి ఇలా కడిపి చేసి నీ గర్భఫలం వచ్చును గాక అన్నారు. ఆ 23rd మార్నింగ్ ప్రేయర్లో అదే అన్నారు. అదే రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ 23rd. ఓకే, ఈ వెడ్డింగ్ యానివర్సరీకి, ఈ 9th వెడ్డింగ్ యానివర్సరీకి మాకు చెప్తున్న, మాకు ఇస్తున్న గిఫ్ట్ ఇది, నాకు చెప్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు అనుకున్నా. ఆ మంత్ ఎండింగ్లోనే చెక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయిపోయింది, సెప్టెంబర్ 1 ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. నేను ఎప్పటికీ సంఘానికి, అయ్యగారికి, అమ్మగారికి రుణపడి ఉంటాను. అంటున్న వాళ్ళకి తెలియదు కదా, నేను ఎంతో నలిగిపోయేదాన్ని, చెప్పుకోలేక మింగలేక లోపల నలిగిపోయేదాన్ని. అంకుల్ని చూసినప్పుడు కంట్లో ఇలా నీళ్ళు పెట్టుకుని ఉండేదాన్ని. చిన్ని నువ్వేం భయపడకు, దేవుడు నీకు ఇస్తారు అంతే అని నమ్మకంగా చెప్పారు. నేను సాక్ష్యం చెప్తాను అంకుల్ అన్నాను, రావాలనుకున్నాను, లేట్ అయ్యింది కానీ ఎప్పుడో చెప్పాల్సిన సాక్ష్యం. ఇంత లేట్ అయింది, నన్ను క్షమించాలి సంఘం, అంకుల్ అయ్యగారు అమ్మగారు అందరూ నన్ను క్షమించాలి ఈ ఆలస్యాన్ని కోరు. దేవుడి సాక్ష్యం దీవించను గాక. ఆమేన్.